కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. విను సురులు కుడిచిన ఒక మరి మ్రోయు భేరి చెలగుచునుండు జననాయక ఎప్పుడు ఏమని చెప్పుదు నశ్యమేధ యజ్ఞ విభూతి. ఓ జనమేజయ మహారాజా, అశ్వమేధ యాగం యొక్క వైభవం ఏ వర్ణించను. ఎందుకంటే లక్ష మంది భోంచేసిన తర్వాత ఒకసారి టంగున మొయ్యవలసిన గంట ఎప్పుడూ మోగుతోంది ఒక్కోసారి. అంటే అన్నేసి లక్షల మంది భూమండలం నుంచి వచ్చి యావత్ ప్రపంచం నుంచి వచ్చి భోంచేసి వెళ్ళేవారు వారు. ఇంతమందికి భోజనం పెడుతున్నా ఎక్కడ ఈ పదార్థం లేదు అనేది లేదు. ప్రారంభంలో ఉన్నవాడికి ఉన్న వస్తువులు చివరి వరకు ఉండేవిట. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం వల్ల ఏ వస్తువుకి కొరత లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే అంతా ఆయన అనుగ్రహమే. ఎక్కడ గోధుమల పిండి వంటలు, వరిపిండి వంటలు, ఇంకా రకరకాల నవధాన్యాల పిండి వంటలు, రకరకాలైన ఉల్బణాలు అనుల్బణాలు, ఉల్బణాది అనుల్బణాలు రెండు కలిసినవి. అంటే కొన్ని తీపి, కొన్ని పులుపు, కొన్ని కారం, కొన్ని తీపితో కలిపిన కారం, మొత్తం మీద తీపి కారం కలిసినవి, పులుపు కలిసినవి, పులుపులో తీపి కలిసినవి, ఇలా రకరకాలైనటువంటి అనేక అనేక పదార్థాలతో సుఖంగా భోంచేశారు. ఆ సమయంలో బలరాముడు మొదలైన వాళ్ళని చాలా ప్రత్యేకించి పూజించాడు. బలరాముడి మీద ఉన్న గౌరవంతో శ్రీకృష్ణుణ్ణి అగ్రపూజారోహణ్ణి చేశాడు. కృష్ణుడిని ఇక్కడ మళ్ళీ పూజించాడు. ఆ విషయం మర్చిపోకూడదు. అశ్వమేధపురంలో కృష్ణుడిని భగవంతుణ్ణి పూజించినట్టే మళ్ళీ పూజించాడు. ఏమాత్రం అక్కడ అశ్రద్ధ చేయలేదు. బలరాముణ్ణి ఆదిశేషుణ్ణి పూజించినట్టే పూజించాడు. వసుదేవాదుల్ని పూజించాడు. ఈలోపు ద్వారకా నగరం నుంచి ఒక దూత వచ్చి శ్రీకృష్ణుడి దగ్గరికి, కృష్ణ పరమాత్మ ఇప్పుడే అర్జునుడు ద్వారకను దాటాడు, అక్కడి నుంచి గాంధారం వెళ్ళాడు, గాంధారం నుంచి ఇలా వస్తున్నాడు, ద్వారక వచ్చినప్పుడు మేమంతా చూసాం, అర్జునుడు బాగా చిక్కిపోయాడు, తిరిగి తిరిగి ప్రయాణాలు చేసి యుద్ధాలు చేసి తిరుగుడులో వేళకి ఇంత భోజనం ఉండదు కదా, దానివల్ల బాగా కృశించిపోయాడు, పూర్వం మంచి గంభీరంగా ఉన్న శరీరం కొంచెం పాడైపోయింది అని చెప్పాడు ఒకడు. పైగా అర్జునుడు ఒక సందేశం పంపాడు నాతో. ఏమని, చాలా తొందరలో నేను వచ్చేస్తున్నాను గుర్రంతో పాటు, నేను పిలవగా అందరూ వస్తున్నారు, సొంత చెల్లెల్లాంటిది దుస్సలు వస్తోంది, గాంధార దేశపు రాజులు వస్తున్నారు, ద్వారకానగర వాసులు వస్తున్నారు, వీళ్ళందరినీ ఎవరి ఎవరి అర్హతలకి తగినట్టుగా వారిని గౌరవించన్నయ్యా. అదే కాకుండా మా కుమారుడు బభ్రువాహనుడు పుట్టాక ఇంతకాలానికి హస్తినాపురానికి వస్తున్నాడు, వాడు ఎప్పుడు హస్తినాపురానికి రాలేదు, నా భార్యలు చిత్రాంగద ఉలూచి వస్తున్నారు, వీరిని కూడా చాలా జాగ్రత్తగా గౌరవించు అని దూత ద్వారకా నగరం నుంచి వచ్చి ధర్మరాజుకి చెప్పమని ఆ విషయం కృష్ణుడికి చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఆ సందేశం అంతా ధర్మరాజుకి చెప్పి విజయుడు విజయుడు వస్తున్నాడు, కాకపోతే కాస్త ప్రయాణాల్లోనూ యుద్ధాల్లోనూ అలిసిపోయేట, కొంచెం చిక్కిపోయేట అనగానే పాపం ధర్మరాజు గారు ఓ పక్కన ఆనందం ఓ పక్కన బాధ. విజయుడికి తిరుగు లేకుండా విజయం వస్తోంది, అందువల్ల ఆనందమే కలుగుతోంది, కానీ అర్జునుడి వంటి మహానుభావుడికి ఏమిటి, ఎప్పుడు చూసినా ప్రయాణాలే, ఎప్పుడు చూసినా యుద్ధాలే, ఎప్పుడు చూసినా సుఖం ఉండడం లేదు, మేమంతా ఇక్కడున్నా వాడు మాత్రం యుద్ధాల్లో తిరుగుతూనే ఉన్నాడు, అరణ్యవాసంలో కూడా వెళ్ళి నివాత కవచుల్ని కాలకేయుల్ని చంపాడు, అప్పుడు ఈశ్వరుడితో యుద్ధం చేసి పాశుపతం సంపాదించాడు, ఎక్కువ భాగం అర్జునుడి జీవితం ఇటు యుద్ధాలు లేదా తపస్సు వీటితో గడిచిపోతోంది, చిక్కిపోతున్నాడు అనుకుని శ్రీకృష్ణ అర్జునుడి శరీరం చూస్తే దివ్యమంగళ విగ్రహం, నీవెంత అందంగా ఉంటావో, ఇంచుమించుగా అతడు కూడా అటువంటి సుందరాకారుడు, నీలమేఘఛాయ శరీరుడు, చేతులు పొడుగ్గా మోకాళ్ళను అంటుతూ ఉంటాయి, అంటే ఆజానుబాహుడు, కంఠం శంఖంలా నున్నగా ఉంటుంది, ముక్కు కూడా సంపెంగ మొగ్గలా ఉంటుంది. ఇన్ని లక్షణములు శుభలక్షణములు అంటారు వీటిని. సాముద్రిక శాస్త్ర ప్రకారంగా మనిషి శరీరంలో ఏ అవయవం ఎలా ఉండాలో అలా ఉంటే వాడికి ఎప్పుడు జాతకం బాగుంటుంది. అర్జునుడి శరీరం చూస్తే సాముద్రిక శాస్త్ర ప్రకారంగా ఏదో ఒక లోపం ఉందేమో అతనిలో అనిపిస్తోంది, ఆ లోపం లేకపోతే ఈ కష్టాలు పడ్డం. సుఖాలతో పాటు అప్పుడప్పుడు కష్టాలు పడుతున్నాడంటే అర్జునుడి అవయవాల్లో ఏదైనా లోపం ఉందా, నేనంటే తమ్ముడి మీద ప్రేమతో అతన్ని సంపూర్ణంగా గ్రహించలేకపోయాను, నీవు పరమాత్ముడి నీకు అన్నీ తెలుసు చెప్పమంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడు అర్జునుడికి ఇంకొక ఏడాది వరకు కొంచెం కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలకు గల కారణం చెప్పనా, ఆయన నిజంగా జాతకరించి అందరికంటే గొప్పవాడు, శరీరంలో అన్ని శుభలక్షణాలే, కానీ ఒక్క అవయవంలో దగ్గర లోపం ఉందట. సర్వగాత్రం బులందును సవ్యసాచికి
అధిక శుభ లక్షణంబుల అతిశయిల్లు తనువు మాత్రకు ఇంచుక ధరణినాథ ఎక్కుడయ్యుండు చిరుతొడలు ఇది కొరత. అతని శరీరం అంతా తీర్చిదిద్దినట్టుంటుంది. ఒక్క ఈ పిక్కలు కొంచెం ఎక్కువ పొడుగ్గా ఉంటాయి. ఈ కాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ పిక్కల దగ్గర పొడుగు ఉండకూడదు, శరీరం కంటే కొలత కంటే ఎక్కువగా. అది కొద్దిగా ఎక్కువై ఉండడం వల్ల ఇతనికి దేశాటన ఎక్కువగా ఉంది. దేశాటనలో వేళకింత భోజనం దొరకడం కొంచెం కష్టం, దాంతోపాటు యుద్ధాలు ఎక్కువ. ఎక్కువ మంది వీరులు అర్జునుడిని లక్ష్యం చేసుకోవడానికి గల కారణం ఈ శరీరంలో చిరుతొడలు కొంచెం ఎక్కువగా ఉండడమే. ఇది ఒక్కటే కొరత. మిగతా శరీరం అంతా చాలా పవిత్రంగా శుభ లక్షణ సమన్వితంగా ఉన్నది. అది కూడా ఈ ఏడాదితో పూర్తయిపోతుంది. ఇక ఆ తర్వాత అతనికి ఏ కష్టాలు ఉండవు. ఆయన మహాత్ముడు, నాలో సగభాగం. కొన్ని కష్టాలు అతనికి ఉంటే కానీ లోకంలో పాపాత్ములు చావరు, భూమి మీద దుష్ట శిక్షణ జరగదు. నేను దుష్ట శిక్షణ కోసమే కావాలని అతని శరీరంలో ఆ మాత్రం లోపం వచ్చేలా చేశాను, ఇంకా భవిష్యత్తులో కష్టాలు ఉండవని కానీ అప్పుడు సంతోషించాట. ఈలోపు మరో దూత వచ్చాడు. అర్జునుడికి నగర సమీపానికి వస్తున్నాడండి. రేపు ఉదయమునకు హస్తినాపురం చేరతానని, ఉదయం పూట స్నానానంతరం అన్నగారి పాదపద్మాలకి నమస్కారం చేసుకోవడానికి వస్తానని అర్జునుడు సెలవిచ్చాడు. ఆ మాట చెప్పడానికి వచ్చానడగానే ఇక బ్రహ్మానందం కలిగేసింది ధర్మరాజు గారికి. దూతని దగ్గరికి తీసి, ఎంత మంచి మాట చెప్పావురా, అర్జునుడి గురించే తలుచుకుంటున్నాను, ఇంతలో అతని వార్త చెప్పావు, మా వాడికి నూరేళ్ళు అని లెక్కలేనన్ని బంగారపు కాసులు, వస్త్రాలు, గుర్రాలు అన్నీ ఇచ్చి గౌరవించి పంపాడు. శుభవార్త చెప్పగానే ధర్మరాజు ఆనందంతో వారికి లెక్కలేనన్ని కానుకలు ఇచ్చేవాడు. పూర్వం అసలు మంచి వార్త చెప్పగానే అలా చేసేవారు, అదొక నియమం పెట్టుకునేవారు. ఈ శుభవార్త విన్నాక ఇక ఆ పూట ధర్మరాజుకి కానీ, ద్రౌపదికి కానీ, భీముడికి కానీ, నకుల సహదేవులకు కానీ నిద్రపడితే ఒట్టు. ఎప్పుడు అర్జునుడు వస్తాడా, ఎప్పుడు అర్జునుడు వస్తాడా అని కంటి మీద కొనుకు లేకుండా ఎలాగో అతి కష్టం మీద రాత్రి వేగించారు. అంటే దీన్ని బట్టి వాళ్ళ మనస్సులో అర్జునుడి మీద ఎంత గాఢ ప్రేమో అతన్ని ఎప్పుడు చూద్దామని ఉంది, అందుకే ఆ రాత్రి నిద్రపట్టలేదట. ఆ రాత్రి పార్థు చూచు వేడక నూచుచును వేగుటెప్పుడో అనుచునుండ ఉదయమయ్యే అప్పుడు క్రీడి సమయ విహిత కృత్యముల్ సలిపి హయంబు మున్నుగా నరుగుదించే. ఎప్పుడు రాత్రి తెల్లారుతుందా అనుకున్నారు. మనం తొందరగా తెల్లవారాలంటే అసలు తెల్లారదు, అది టైం అయిపోవాలో అయిపోవాలో అనుకున్నప్పుడు అవ్వదు, అవ్వకుండా ఉండాలనుకుంటే గ్యారంటీగా అయిపోతుంది. అది సృష్టి యొక్క రహస్యం. నిజానికి కాలం ఎప్పుడూ అలాగే ఉంటుంది, కానీ మన మనస్సు యొక్క ఆందోళనని బట్టి ఒక్కొక్కప్పుడు కాలం గడవదు. ఇప్పుడు వీళ్ళు అర్జునుడి మీద ఎంతో ప్రేమతో ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అనుకుంటూ ఉంటే మొత్తం మీద కాలం గడిచింది, ఉదయం అయ్యింది. ఆ మాట ఎంత బాగా వాడాడు ఆయన. పార్థు చూచు వేడక ఊనుచును వేగుటెప్పుడో అనుచునుండ, ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ గడపగా గడపగా తెల్లవారింది. సూర్యభగవానుడు ఉదయించాడు. ఈలోపు అర్జునుడు నగర ప్రాంతానికి చేరి యమునా నదిలో పవిత్ర స్నానం చేసి అలంకారం చేసుకుని గుర్రంతో సహితంగా అన్నగారున్న ప్రాంతానికి వచ్చాడు. యాగాస్యాన్ని ముందు చూపించాలి, అప్పుడు తాను దర్శనమివ్వాలి. ఎందుకని, అసలు అశ్వమేధానికి మూలమే యజ్ఞానికి సంబంధించిన గుర్రం. గుర్రాన్ని చూపించకుండా దాన్ని ఎక్కడో దాచి రాకూడదని శాస్త్రం. అందుకనే ముందు యాగాస్యాన్ని పెట్టుకుని, ఇదిగో యాగాస్యాన్ని చెక్కు చెదరకుండా పట్టుకొచ్చాను, ఈ యజ్ఞానికి సంబంధించిన గుర్రం నీకు ఇస్తున్నానన్నయ్యా అని చెప్పడానికి గుర్రాన్ని వెంట పెట్టుకుని తాను అక్కడికి వచ్చాడు. ఇక చూడండి, దారి పొడుగుతో అర్జునుడు వస్తున్నాడని తెలుసుకుని పౌరులు అటు ఇటు బారులు తీరారు. ఆ రోజుల్లో అర్జునుడికి అత్యద్భుతమైనటువంటి జనాల యొక్క ఆకర్షణ ఉండే, జనాకర్షణ అంటే అయింది. అర్జునుడు ఎక్కడికి వెళ్ళినా జనం లక్షలు బారులు తీరు చూసేవారట. ఏం అందం, ఏమి సౌందర్యం, ఏమి సౌకుమార్యం, ఏమి మంచితనం అని పొగిడేవారు. ఆయనకి టక్కన అలా అన్నాడా, ఉపన్యాసం ఇచ్చాడా, ఆయన చూశాడా, అందరూ జనాలు ఏం చెబితే చేసేవారట. పాండవులలో అర్జునుడికి ఉన్నంత అపూర్వమైన ఖ్యాతి మరి ఎవరికీ లేదు. ఆ ఖ్యాతిని చూచే ద్రౌపది ఎప్పుడూ పొంగిపోయేది. యాదవులలో పరమాత్ముడైన కృష్ణుడిని చూస్తే ఎలా పొంగిపోయేవారో, కృష్ణుడైన పరమాత్మను కూడా ఆయన చూస్తే ఎవరైనా పొంగిపోతారు. కానీ నరుడికి అంతకంటే అద్భుతమైనటువంటి జనాకర్షణ ఉండేదిట. అందుకే ఆయన్ని చూచి పౌరులంతా, ఇది అన్నగారికి దండం పెట్టడానికి యాగాస్యంతో వస్తున్న అర్జునుడిని చూడండి, అబ్బా
యుద్ధాలు చేసి చేసి అలసిపోయి వచ్చినా ఆయన ముఖంలో అందమేనండి. చక్కనివాడు, ఎంత చిక్కిపోయినా, ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎంత అలసడతో ఉన్నా ఆ ముఖంలో ఎంత అందమో అనుకున్నారట. సగరాదుల చెప్ప వినమే మగటి మియును బలము ఇట్ల మానుష భంగిన్నెగడునే ఇంకను పుట్టరు జగతిని గాండీవితోడ సరివచ్చు మగల్. పూర్వం సగరుడనే ఒక చక్రవర్తి అశ్వమేధయాగాలు చేశాడని విన్నాం. వాళ్ళంతా గొప్పవాళ్ళు అని పురాణాల్లో విన్నాం. కృతయుగంలో త్రేతాయుగంలో మహావీరులు ఎందరో ఉన్నారు. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో అపూర్వ రీతిలో అశ్వమేధయాగం చేశాడని విన్నాం. వారంతా మహాత్ములు, కాకపోతే వారిని మనం చూడలేదు. కానీ ఈనాడు బలంలో కాని పౌరుషంలో కాని ఈ గాంధీవికి సాటి వచ్చేవాడు ప్రపంచంలో మరొకడు పుట్టడు పుట్టడు పుట్టడు. అర్జునుడే అందరికంటే మన అర్జునుడికి సాటి వచ్చేవాడు ఎవడో లేడు. కార్తవీర్య అర్జునుడి కంటే కూడా పౌరుషవంతుడు ఈయన. పైగా కరుణాస్వరూపుడు. అన్నగారి మాట ప్రకారంగా యుద్ధరంగంలో శత్రువులు మీద పడినా తాను దెబ్బలు తిన్నా గాంధీవం కింద పడినా ఎవరిని చంపలేదట. తనని కొడుతున్న వాడిని కూడా చంపకుండా వదిలిపెట్టడం అనే లక్షణం ఈ లోకంలో ఎవరి దగ్గర ఉంటుంది? ఒక్క గాంధీవి దగ్గరే ఉంటుంది. గాంధీవికి సాటి వచ్చేవాళ్ళు ఒక్కరూ లేరు అని కొందరన్నారు. మరికొందరన్నారు ఈ మహాత్ముల దగ్గర, పాండవుల దగ్గర, అందులో అర్జునుడి దగ్గర రెండు బలములున్నాయి. మానుషము దైవమును సరి నేనని కార్యసిద్ధి వెలయింపగా నిత్యానందుడయ్యే ధర్మజుడు ఈ నిర్మల భాగ్య మహిమ ఏరికి కలదే. సహజంగా లోకంలో ప్రతివాడికి పుట్టుకతో కొన్ని శక్తులు ఉంటాయి. దానికి మానుష బలము అని పేరు. మనిషిగా పుట్టాక ప్రతి వ్యక్తికి భగవంతుడు కొన్ని శక్తులు ఇస్తాడట. ఒక్కొక్కడికి బలం ఇస్తాడు, కొందరికి ఆలోచన ఇస్తాడు, కొందరికి పాడే శక్తి ఇస్తాడు, కొందరికి మాట్లాడే శక్తి ఇస్తాడు. ఇలా ఒక్కొక్క వ్యక్తికి వారి వారి పూర్వజన్మ సుకృతాలను బట్టి కొన్ని శక్తులు ఉంటాయి. దానికి మానుషము, మనిషి యొక్క ప్రయత్నం, మనిషి యొక్క శక్తి అని పేరు. మనిషికి ఎంత శక్తి ఉన్నా దైవ బలం లేకపోతే అది రాణించవు. ధర్మరాజు అదృష్టవంతుడు, ఆయనకి ఇటు మానుష శక్తి ఉంది, దైవ బలము ఉన్నది. మానుష శక్తి ఈ అర్జునుడు, ఇంకా దైవశక్తి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రెండు ఉండబట్టే ధర్మరాజు గారు ఏ పని తలపెట్టినా నిశ్చింతగా ఉండగలుగుతున్నాడు. లేకపోతే ఇన్ని కష్టాలు వచ్చాక ధర్మరాజులాగా ఎవరైనా విజయాన్ని పొందగలరా? ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించగలరా? ఈ కష్టాలలో అశ్వమేధ యాగం వంటి యాగం చేయగలరా? సందేహం లేదు, ధర్మరాజు గారికి నిత్యానందం కలగడానికి మూల కారణం, నిర్మల కీర్తి పొందడానికి మూల కారణం ఇటు మానవ శక్తి, అటు దైవశక్తి. ఈ రెండూ లేకపోతే మానవులు రాణించరు. మానుష శక్తి కొంతవరకే పనిచేస్తుంది, దైవశక్తి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూసారో లేదో, దైవ బలము, మానుష ప్రయత్నం రెండూ ఒక్కచోట ఉన్నవాడు ఈ ధర్మరాజు. అంటూ ఉండగా ఈ జనాలందరూ జయహో గాంధీవి, జయహో విజయ అంటూ ఉంటే ఈ జనఘోష సముద్ర ఘోషం దాటిపోయింది. మహాసముద్రం ఉప్పొంగిపోయి పర్వకాలంలో రెచ్చిపోయి ఘోష పెడుతోందా అన్నట్టుగా ఉందంటే జనాల యొక్క అరుపు. సముద్రపు ఘోష వలె జనఘోష ఉన్నది. ఆ జనఘోషకి తట్టుకోలేక జనాలందరూ చెవులు మూసేసుకుంటున్నారట. ఓరి బాబా ఇదేమిట్రా బాబు, ఈయన ఇంకా మాట్లాడకుండా ఊళ్ళోకి వస్తేనే ఇంత గయ్యి గయ్యి అని అరుస్తున్నారు వీళ్ళు. ఇంక ఈయన మాట్లాడడం మొదలు పెడితే జనం ఎలా చప్పట్లు కొడతారో అనుకున్నారట. అంత సముద్ర ఘోషలో ఉండగా సరిగ్గా ఆ సమయానికి ధర్మరాజు గారు ఎదురుగుండా వచ్చి నా నాయన అని అమాంతంగా కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుని నెత్తి మీద పుష్పాలు వేసి ఆదరించగా అర్జునుడు ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు, భీముడికి నమస్కరించాడు, నకుల సహదేవుల్ని కౌగిలించుకున్నాడు, ద్రౌపదికి స్వాగతం చెప్పాడు. ఇంక ఈలోపు అంతఃపురకాంతలు, ఇంత పూర్వం అర్జునుడిని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు పౌరులు. వాళ్ళంతా హస్తినాపురంలో అర్జునుడు చాలా తక్కువ కాలం ఉన్నాడు కదా. ఒకప్పుడు ఎప్పుడో ఇంద్రప్రస్థం తర్వాత వనవాసం, హస్తినాపురం ఎక్కువ కాలం దుర్యోధనుడి చేతిలో ఉండిపోయింది. అందువల్ల సరిగ్గా చూడలేదు. ఆ చూడని వాళ్ళు, ఆ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా చూసి ఈతడా చిన్నప్పటి నుంచి విలువిద్యా నైపుణ్యం పొంది ద్రోణాచార్యుడిని మెప్పించినవాడు, ఈతడేనా అరణ్యవాసంలో మహాతపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి పాశుపతం పొంది ఈశ్వరుణ్ణే జయించినవాడు, ఈ మహానుభావుడేనా నివాత కవచ కాలకేయాది మహారాక్షసుల్ని ఇంద్రుడి కోసం సంహరించి దుష్ట శిక్షణ చేసినవాడు, ఏతడా ఒక్కడుగా ఉండి సైంధవుణ్ణి సూర్యాస్తమయంలోపు తల నరికి అవతల పారేసి ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నవాడు,
ఈ మహానుభావుడి కన్న కుంతి అదృష్టవంతురాలు. ఈ మహానుభావుడి కన్నగారుగా ఉన్న ధర్మరాజు అదృష్టవంతుడు. ఇతడికి మిత్రుడిగా ఉన్న కృష్ణుడు భాగ్యశాలి అని వాళ్ళంతా అర్జునుడి యొక్క పాతలైనలో తలుచుకొని, ఇంతకాలం చూడలేకపోయాం ఇప్పుడు చూశామని సంతోషించి పొంగిపోయి ఓ పూలవర్షం కురిపించేశారు ఆయనకి. ఇక కాసేపటికి అక్కడికి ఒక మహారథం వచ్చింది. ఆ రథంలో బభ్రు వాహనుడు దిగాడు. అతనితో పాటు అతని తల్లి చిత్రాంగది, ఆ చిత్రాంగతో పాటు వెనక నాగకన్య ఊలూచి వచ్చారు. ముందుగా ఈ చిత్రాంగద, బభ్రువాహనుడు, ఉలూచి గాంధారి ధృతరాష్ట్రులున్న మందిరానికి వెళ్ళారు. ఎవరన్నా రాగానే ముందేం చేస్తారు, తండ్రికి నమస్కరించాలి లేదా కుంతికి దండం పెట్టాలి వీళ్ళు. కానీ మొదటి నుంచి గాంధారి ధృతరాష్ట్రులకు అంత విలువ ఇచ్చారు వాళ్ళు. పాండవులు కూడా కన్న తండ్రి కంటే కన్న తల్లి కంటే గాంధారికి ధృతరాష్ట్రుడికి నమస్కరించి యజ్ఞం చేశారట ప్రారంభంలో. అంతటి మంచివాళ్ళు వాళ్ళు. అందుకే ఈ కోడళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ముందుగా గాంధారి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. బభ్రువాహనుడు నమస్కరించగానే, నాయన అర్జునపుత్ర మనవడా అని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని, మిమ్మల్ని అందరినీ ఎప్పుడైనా జీవితంలో చూడగలను అనుకున్నాను, చూడలేకపోయినా కనీసం దగ్గరికి తీసుకున్నాను, నా కుమారుడు చేసిన అపచారాలంటూ మళ్ళీ తలుసుకుని కాసేపు పాపం ధృతరాష్ట్రుడు పాతవి గుర్తుకొచ్చినప్పుడల్లా దుఃఖం వస్తుందన్నమాట. అయ్యో మా అబ్బాయే కనుక బుద్ధిమంతుడయి ఉంటే వీళ్ళందరితో కలిసి వైభవంగా ఉందరు కదా, ఇప్పుడు ఎవరూ లేకుండా పోయారు, పరాయి వాళ్ళు నన్ను అంతకంటే ఎక్కువ ఆదరిస్తున్నారు, ఆదరిస్తున్నందుకు ఆనందం, తన కొడుకు వాళ్ళకి చేసిన అపచారాలకి దుఃఖం ఆయనకు వచ్చాయి. ఆ తదనంతరం గాంధారి ధృతరాష్ట్రుల నుంచి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కుంతీ పాద పద్మాలకు నమస్కరించాడు మనవడు. ఆ మనవడిని కౌగిలించుకుని, ఎంత అందంగా ఉన్నాడో వీడు, అర్జునుడి కంటే అందగాడు బభ్రువాహనుడు. అర్జునుడికి బభ్రువాహనుడికి తేడా ఏమిటంటే, పొడుగులోనూ అన్ని విషయాల్లోనూ బభ్రువాహనుడు కొంచెం అర్జునుడి కంటే మించినవాడే. రంగు బభ్రువాహనుడిది బంగారపు రంగు, వాళ్ళమ్మ రంగు. అర్జునుడు నల్లనివాడు. కృష్ణుడు, అర్జునుడు, వ్యాసుడు ముగ్గురు ఒకే రంగులో ఉంటారు. బభ్రువాహనుడు సువర్ణవర్ణుడు. అందుకే ఆ బంగారపు రంగులో ఉన్న మనవణ్ణి తలుచుకుని కౌగులించుకుని పులకించిపోయింది కుంతి అనమాట. ఇంత స్ఫురద్రూపి మా మనవడ అని ఒక విధమైన ఆనందాన్ని పొందింది. ఇక తర్వాత కోడళ్ళిద్దరు చిత్రాంగద, ఉలూచి వచ్చి పాద నమస్కారం చేశారు. కుంతీదేవి ఇదే మొదటిసారి చూడడం వాళ్ళని. ఈ మనవణ్ణి చూడలేదు, ఉలూచిని చూడలేదు, చిత్రాంగదని చూడలేదు. ఎప్పుడో అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళిన కొత్తల్లో పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళని చూచి ఈ దివ్యరమణులు, ఒక ఆవిడేమో గంధర్వ కన్య, మరొక ఆవిడేమో నాగకన్య, వాళ్ళని చూసి పులకించిపోయింది ఆవిడ. ఇంకా వేదవ్యాస మహర్షి ఆ సమయానికి అడుగుపెట్టి యజ్ఞదీక్ష వహించాలి ధర్మరాజా రమ్మన్నాడు. ఇంతవరకు యాగానికి కావలసినటువంటి పరికరాలు అవి తయారు చేయడానికి, అశుచి రాకుండా ఉండడానికి, యాగాశ్వానికి సంబంధించిన దీక్షలోనే ఉన్నాడు ఈయన. ఇప్పుడు సంపూర్ణ యజ్ఞ దీక్ష స్వీకారం చేయాలి, అది కూడా యాజ్ఞసేనితో ద్రౌపదితో సహితంగా. వరుసగా ఒక శుభముహూర్తం పెట్టి చైత్ర శుక్ల పాడ్యమి నాడు చేతికి మరొక దీక్షా కంకణం కడతారు. దానికి 9 ముడులు ఉంటాయి. 9 ముడులతో ఉన్న తోరాన్ని చేతికి కట్టాలి ఎప్పుడూ కూడా యజ్ఞానికి ముందు. కర్మయుక్తము యుక్తముగా అమరగురు ప్రతిములైన యాజ్ఞికులు క్రియాసముదాయము నడపగా స్ఖలితములేక అపుహతము సరక తత్క్రతు ఒప్పిన్. యాజ్ఞవల్క్యుడు, వైశంపాయనుడు, పైలుడు, జైమిని, సుమంతుడు, దేవలుడు, బకుడు, దాల్భ్యుడు మొదలైనటువంటి శిష్యులు, వేదవ్యాసుని శిష్యులంతా వచ్చారు. ధర్మరాజు గారికి, ద్రౌపదికి 9 ముడులు కలిగిన తోరం కట్టారు. దీక్షా కంకణానికి ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతాలు ఆ సమయంలో చూసారా, తోరాలు ఉంటాయి. ఆ తోరాలకు ముడులు ఉంటాయి. ఆ ముడులతో కూడినటువంటి తోరాలు ధరిస్తారు. అశ్వమేధ యాగానికి మాత్రం గుర్రానికి నవరంధ్రాలు మోస్తారు గనక 9 ముడులు ఉన్నటువంటి ఒకనొక కంకణం కడతారు, తాడనమాట. అది కూడా ఎర్రగా ఉండాలి, అరుణవర్ణంతో ఉండాలి. దాని గంధంతో తెల్లని అక్షతలతో పూజించి గణపతి దగ్గర పెట్టి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల సన్నిధానంలో పెట్టి దాన్ని తడిపి అప్పుడు కడతారు. ఆ కట్టే బాధ్యత వ్యాసుని యొక్క శిష్యులు స్వీకరించారు. ముందు ధర్మరాజుకి, ఆ తర్వాత ద్రౌపదికి దీక్షా కంకణ ధారణ చేయించారు. ఆ తర్వాత ఈ మొత్తం యజ్ఞం పూర్తయ్యేదాకా తలెప్పుడు కూడా ముడి వేసుకోవాలి, స్నానం చేసేటప్పుడు దాన్ని ఇప్పాలి. అందుకని జటాజోట ధారణ చేయించారు. మెడలో ఉన్న నగలు మొదలైనటువంటి వాటిలో కొన్నింటిని తీయించేయాలి, కొన్ని ఉండాలి. చేతికి ఉంగరాలు ఉండి తీరాలి. ఎప్పుడైనా యజ్ఞం చేసినా, పూర్ణాహుతి చేసినా, లేక ఏదైనా మొత్తం మీద దేవతార్చన చేసినప్పుడు బంగారం ఉండాలి.
అదే పితృదేవతల కార్యక్రమంలో బంగారం ఉండకూడదు. అందుకే దర్భలు పెట్టుకోవాలి, పవిత్రాలనే పేరుతో దర్భలు పెడతారు. కాబట్టి ఆయా అవయవాలకి ఏ ఏ నగలు ఉండాలో అవన్నీ కూడా ధర్మరాజు గారు యజ్ఞశేని ధరించారు. ఆ సమయంలో మంత్రోచ్చారణ క్రమయుక్తంగా సుస్వరంగా చదువుతూ ఉండగా యాజ్ఞవల్కిని వంటి మహానుభావులైన ఋత్విక్కులు యజ్ఞదీక్ష ఆరంభమయ్యింది. ఏ శబ్దం ఎలా పలకాలో అలా పలకాలట. ఇక్కడ చాలా గొప్పగా భారతం పైకి పురాణంలో కనపడుతుంది కానీ అన్ని శాస్త్రాలని చెబుతోంది. ఎప్పుడైనా స్వరంలో తేడా వస్తే ఫలితం మారిపోతుంది. అందుకే వీళ్ళు క్రమయుక్తము యుక్తము మొదలైనటువంటి వాటితో ఏ శబ్దం ఏ అక్షరం ఎక్కడ ఎలా ఉచ్చరించాలో ఎక్కడ పైకి లేపాలో మంత్రం ఎక్కడ దింపాలో అవన్నీ కూడా యథాతథంగా పలికారు. అందుకే ఎక్కడ ఏమన్నాడు, స్ఖలితము లేక మాట వరసకి కూడా అక్షరాలలో దోషాలు లేవు. రెండోది యజ్ఞంలో ద్రవ్యం వేసేటప్పుడు కూడా దోషం లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అపహృతము స్వరక తత్కృతి ఒప్పెన్. అపహృతం అంటే ఏమిటి, ఎప్పుడైనా స్వాహ అన్నప్పుడు మాత్రమే నెయ్యి వేయాలి. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అని ఆ స్వాహ అన్నప్పుడు తప్ప ఒత్తప్పుడు నెయ్యి వేస్తే అది పరమ దోషం అని చెప్పారు. యజ్ఞంలో పెద్ద దోషం ఏంటంటే స్వాహాకారము లేనప్పుడు నెయ్యి వేయడం, లేకపోతే అందులో చెరువు అనే పేరుతో ఆహారం వేయడం. ఇప్పుడు కలియుగంలో చాలామంది గొప్ప గొప్ప యజ్ఞాలు చేసినా ఎందుకు ఫలించట్లేదంటే యజ్ఞంలో ద్రవ్యం వేసేటప్పుడు అపహృతము జరగడమే అసలు కారణం. సరిగ్గా స్వాహ అన్నప్పుడు అందులో పడాలి. స్వాహాకారము లేని యజ్ఞంలో పడిన ద్రవ్యం రాక్షసులు పట్టుకుపోతారు. అదే స్వాహాకారంతో ఉంటే ఇంద్రాయ స్వాహ అన్నప్పుడే అందులో ద్రవ్యం పడితే అప్పుడు ఇంద్రుడికి అది అందుతుంది. ఇంద్రుడికి ఆహారం తప్పితే ఆయన ఉపకారం చేస్తాడండి. కాబట్టి అనుక్షణము అపహృతము లేకుండా యజ్ఞం జరిపారు వాళ్ళు. అది జరపాలంటే ఓపిక కలిగిన వాళ్ళు, మంత్ర అర్థం తెలిసిన వాళ్ళు కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి. వ్యాసుడి శిష్యులు అంత అద్భుతంగా యజ్ఞాన్ని నడిపారు.